తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో క్రైస్తవుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు క్రైస్తవులందరూ ఆత్మగౌరవంతో ఉండాలని ఎంపీ బీబీ పాటిల్ మరియు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు పేర్కొన్నారు. మెదక్ జిల్లా ముస్లాపూర్లో క్రైస్తవ సోదరులకు కొత్త బట్టలను ప్రభుత్వం తరపున పంపిణీ చేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ క్రైస్తవ సోదరులకు దేవుని వాక్యము చదివి వినిపించారు. చేసిన ఈ అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నాయన అందోళనక సమాధానము కలుగును గాక, నీ కృప నిరంతరముండును గాక. నాయన నాయకులను కూడా వేలు కొరికే మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యాన్ని మీరు వారికి అనుగ్రహించండి. మరి కుటుంబాలను దీవించమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆయన రాష్ట్ర మంత్రి వారిందరినీ కూడా ఎమ్మెల్యే పండుగ ఉత్సాహం కనబడలేదు. మరి గట్టిగా సపోర్ట్ ఉంది ఈ పండుగ సందర్భంగా. మీ అందరికీ, మిమ్మల్ని అందరినీ గౌరవించడానికి కేసీఆర్ గారు మీ అందరికీ కూడా బటలిస్తున్నందుకు మరోసారి చెప్పడంతో మీరు కేసీఆర్ గారికి ఉంటారని చెప్పాల్సిన దేవుణ్ణి ఆచరించడం, దేవుణ్ణి స్వీకరించడం ఎట్లా అనేది చాలా చక్కగా చెప్పారు. కోసం మీ అందరికీ అర్థమైంది అనుకుంటారు. అర్థమైనా జరిగింది నిజంగా. ఇందరు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా యేసు ప్రభు భక్తులు కనుక మీరు తూచా తప్పకుండా బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తే మీ గ్రామంలో అశాంతి అనే దానికే స్థానం ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పాను. ఇలాంటి అసూ తెలియకుండా ఒకరినంటే ఒకరిని చూసి నాకంటే తక్కువ వాడని, ఇంకొకరి మీద ద్వేషభావంతో ఉండడం కానీ ఇట్లాంటివి ఈ మధ్య కాలంలో మన మధ్య ఉన్న గొడవలకు అన్నిటికీ అశాంతికి కారణమవుతున్నాయి. కనుక మీరందరూ కూడా ఇంతమంది, మీరందరూ ఎక్కువ మంది వచ్చింది అమ్మలే కనుక మీరే కుటుంబాలు నడిపించేవాళ్ళు, మీరే మీ పిల్లల్ని సాధి రేపు భవిష్యత్తు ఉద్దేశం చేసేవాళ్ళు మీరే కనుక, మీరందరూ దేవసేవకులుగా ఉన్నారు కనుక, దేవుని ఆచరించే వాళ్ళు ఉన్నారు కనుక, మీరందరూ కనుక తప్పకుండా దాన్ని ఆచరించండి. మా నియోజకవర్గం బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలోకి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక క్రైస్తవులకి కాదు అన్ని రకాల మతాలకి, అన్ని రకాల విశ్వాసాలకు కేసీఆర్ గారి ప్రభుత్వం స్థానం కల్పిస్తుంది.